అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. నిన్న నేను షాపింగ్ అయితే వెళ్ళాను. అది కూడా ఏంటంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న జాన్వీ కపూర్ శారీ తీసుకుని స్టిచ్ చేయించుకుందాం అని చిన్న ఒపీనియన్తో వెళ్ళాను. కానీ అక్కడ చూస్తే నిజంగా నాకు మతిపోయింది. అసలు ఎంత చౌకగా దొరుకుతున్నాయంటే అంత చౌకగా. బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చీరలు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళకంటే ఇక్కడికి వస్తే ఒక చీర కొనే దగ్గర మనం 4-5 చీరలు కొనుక్కోవచ్చు. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. కాకపోతే ఇక్కడికి మధ్యాహ్నం మాత్రమే రావాలి. ఈ షాప్ ఎక్కడుంది ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చే ముందు నేను కూడా ఏం తీసుకున్నాను అవన్నీ చూపిస్తాను. కాకపోతే ఫస్ట్ శారీస్ ఎలా ఉన్నాయంటో చూద్దాము. నేను లాస్ట్లోను మధ్యలోను ఎక్కడ అడ్రస్ చెప్పాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఫస్ట్ ఈ షాప్కి ఎప్పుడు వెళ్తాము, లాస్ట్ టైం కూడా నేను వేసుకున్న సారీ మీద బ్లౌజ్ పీస్ కూడా ఇక్కడే తీసుకున్నాను. ఇది ఫ్యాబ్రిక్ స్టోర్ అన్నమాట. అలానే మనకి చీరలు కూడా దొరుకుతాయి. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా మొత్తం ఫ్యాబ్రిక్సే. అవన్నీ సారీస్ లాగా తీసుకోవచ్చు, ఫ్యాబ్రిక్ లాగా తీసుకోవచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇంకా నేను తీసుకోలేదు, కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, పైకి వచ్చేసామన్నమాట. అసలు ఇంత ఖాళీగా నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడికి వచ్చామంటే అసలు ఒకరికొకరు తొక్కేసుకుంటారన్నమాట, అంతలా ఉంటుంది. లేడీస్ ఎప్పుడు జనం ఉంటూనే ఉంటారు. ఇది మధ్యాహ్నం వెళ్ళడము ప్లస్ కొంచెం సీజన్ తగ్గింది కాబట్టి ఇంత ఫ్రీగా ఉందండి. లేకపోతే అస్సలు ఉండదు. ఎండ కూడా బాగా పెరిగిపోయింది కదా, మధ్యాహ్నం ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. మేము లంచ్ చేసిన తర్వాత వెళ్ళాం కాబట్టి ఇలా ఉంది. మళ్ళీ 3-4 ఆ టైం అయితే మళ్ళీ ఫుల్ రష్ అయిపోద్ది. అసలు మనం ఎక్కడా కూడా ఏమీ తీసుకోలేము. నేను జాన్వీ కపూర్ శారీ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అడిగితే ఆయన చూపించారు. చూపిస్తే ఏ శారీ అయినా ఇక్కడ మీరు తీసుకునేది మేము ఫ్యాబ్రిక్ లాగా అమ్ముతాము. 5.5 మీటర్స్ వస్తుంది, 300 నుంచే కాస్ట్ ఉంటుంది. 300 మ్యాక్సిమం, అన్నీ 300లోనే ఉన్నాయి. ఇంకా తక్కువ కూడా ఉన్నాయి. మనం చూసి వెతుక్కొని ఏరుకోవాలన్నమాట. ఎక్కడైనా మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఒక చిన్న స్టేజ్ అదే టేబుల్ లాగా వేసి దాని మీద వేస్తారు. ఇక్కడైతే అసలు ఫ్లోర్ మీదంతా కూడా చీరలే. అవన్నీ తొక్కుకుని వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఓపెన్ చేసి చూపిస్తున్న శారీ 5.5 మీటర్స్, 300 రూపీస్ అన్నమాట. నేను ఆ శారీ కోసం వెళ్ళాను. జాన్వీ కపూర్ శారీ అంత షైన్ అయితే లేదు, నెట్లోనే బాగా సాఫ్ట్ నెట్ అన్నమాట. ఫ్యాబ్రిక్కి ఏదైనా సరే, మన లెహంగాస్ కోసం కానీ పిల్లల కోసం కానీ ఏదైనా, ఇప్పుడు చాలా వరకు బొటిక్స్ రన్ చేస్తున్నారు కదా, డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేసి కొంచెం అమౌంట్ ఎక్కువ వేసుకుని సేల్ చేసుకుంటున్న వాళ్ళకైతే ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ శారీ నేను ఏంటంటే పింక్ జాన్వీ కపూర్ శారీ తీసుకుందామని వెళ్ళాను కాబట్టి పింక్ ఎక్కడ కనపడినా చూస్తున్నాను. నేను నడుస్తున్న వేలో ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి 300 రూపీస్ ఏనంట. 5.5 మీటర్ అంటే కరెక్ట్గా 5.5 మీటర్లు వస్తుంది. అక్కడ ఉన్న అన్ని ఫ్యాబ్రిక్ జార్జెట్ ఉన్నాయి, షిఫాన్ ఉన్నాయి, నెక్స్ట్ అన్ని ఫాలిన్ మెటీరియల్లే. దాంట్లోనే కొంచెం సీక్వెన్స్ వర్క్ వచ్చినవి ఉన్నాయి, మంచి షైనింగ్తో ఉన్నాయి. క్రేప్ ఉన్నాయి, మళ్ళీ ఇంకా లెనిన్ టైప్లో ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదేంటంటే కొంచెం మనకి బ్రైట్గా అంటే మెరుస్తున్నట్టుగా ఉంది క్లాత్. అది కూడా 5.5 మీటర్లు, 300 రూపాయలే. ఇక్కడ ఆయన చూపిస్తున్నారు, అది 300 రూపీసే. నా చేతిలో ఉన్నది కూడా 300 రూపీసే. అన్నీ కూడా 5.5 మీటర్సే ఉన్నాయి. కాకపోతే తీసుకునేటప్పుడు ఒకసారి కొలుచుకొని తీసుకోవాలన్నమాట. వాళ్ళే మనకి ఇది కావాలంటే ఓపెన్ చేసి చూపిస్తారు. నా చేతిలో ఉన్నది అయితే నిజంగా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇవి ఆన్లైన్లో కూడా మనకి ఇంత తక్కువ కాస్ట్కి రావట్లేదు అసలు. అది కూడా ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో తెలీదు. మనకి వాసన కూడా అసలు ఎంత మంచిగా వస్తుందో. ఏంటంటే కొన్ని కొన్ని క్లాత్స్ అసలు ఆన్లైన్లో వచ్చినవి అసలు వాసన అదొలా వస్తుంది, వికారం వచ్చేస్తుంది. ఎంత మంచి స్మెల్. ఇదైతే నా చేతిలో ఉన్నది, దగ్గరగా క్లోజ్ చేస్తే మన రెండు గుప్పెడలోకి పడుతుంది అన్నమాట. అంత బాగుంది. నావీ బ్లూ పైన మనకి చిన్న చిప్ వర్క్ సీక్వెన్స్ వర్క్లో వచ్చింది చూడండి, ఎంత డీసెంట్గా ఉందో. దీని మీద మనం డిజైనర్ బ్లౌజ్ ఏదైనా పేర్ చేసుకుంటే అసలు అదిరిపోతుంది. నాకు సేమ్ అలాంటిది కాదు కానీ కొంచెం దగ్గరగా అదే కలర్ ఉంది అందుకే. నెక్స్ట్ ఈసారి చూడండి, మనకి లైన్స్ లాగా వచ్చిందన్నమాట బార్డర్ దగ్గర, చాలా డీసెంట్గా ఉంది. దీని మీద మనం ఎలాంటి బ్లౌజ్ అయినా కాంట్రాస్ట్ అయినా పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి చెర్రీ రెడ్ కూడా, ఆ రెడ్లో కూడా మంచి రెడ్ అన్నమాట. అది అదొక అంటే ఇబ్బందిగా ఉండే రెడ్ అయితే కాదు. తర్వాత నా చేతిలో ఉన్న శారీ 400 రూపీస్ అన్నమాట. ఇది కూడా 5.5 మీటర్సే ఉంది. ఇది కంప్లీట్గా సీక్వెన్స్ వచ్చి డిజైనర్ వేర్లో ఉందన్నమాట. శారీ అంతా షిబోరి ప్రింట్ వచ్చి మనకి చూడండి, అది అంచంతా కూడా కొంచెం ఎక్కువగా వర్క్ లాగా ఇచ్చాడు. చాలా బాగుంది అసలు. 400 రూపీస్కి అసలు ఇంత మంచి శారీ అసలు ఎక్కడైనా వస్తుందో చెప్పండి. ఆన్లైన్లో అయితే మనకి దీన్నే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బ్లౌజ్ కూడా లేకుండా మనకి 1000 ప్లస్సే అమ్మేస్తున్నారు. అంత బాగుంది.
మొత్తం శారీస్ అన్నీ కూడా ఫాలిన్ మెటీరియలే. నా చేతిలో ఉన్న ఎల్లో శారీ కూడా మనకి అడ్డగీతలు సీక్వెన్స్ వర్క్లా వచ్చిందన్నమాట. ప్రతి శారీ చాలా బాగుంది. ఇప్పుడు మనకి బార్డర్స్ కట్ వర్క్ లేస్ ఇవన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఒక్క లేస్ తీసుకొని ఇలాంటి శారీస్కి వేసుకొని బ్లౌజెస్ మన దగ్గర ఎలాగా కాంట్రాస్ట్ లేదంటే డిజైనరీ ఉంటాయి కదా, అవి పేర్ చేసుకుంటే నిజంగా మన శారీ లుక్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఈ శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇది 300 రూపీసే. మొత్తం శారీ అంతా ఓపెన్ చేస్తున్నాను. మనకి ఇలా బాక్సెస్ లాగా వచ్చి షైన్ అవుతూ ఉంటుందన్నమాట. పార్టీ వేర్కి చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ మొత్తం కట్టలా కట్టారు కదా, దీంట్లో ఉన్నవన్నీ చీరలు ఇవే. ఇవి కూడా మనకి 300 నుంచి 250 అలా 280 అలా పడుతున్నాయంట, ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్కటి. దీంట్లో చూడండి, ఇది కొంచెం దానికన్నా ఇంకొంచెం బాగుంది ఈ క్లాత్ అలా అన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత జాన్వీ కపూర్ శారీ పింక్ది ఉంది కదా, అలా కాకుండా అందరూ అది వేర్ చేస్తారు, కొంచెం వేరే షేడ్ తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. ఇక్కడ చూడండి, ఆ షేడింగ్లోనే నేను ఈ కలర్ శారీ ఇది తీసుకున్నాను అన్నమాట. ఇది చాలా బాగుంది. నేరేడు పండు రంగు వైన్ కలర్ అంటారు కదా, అలా ఉంది. నైట్ వేసుకోవడానికి, నెక్స్ట్ బయటకు ఎక్కడికైనా వేసుకెళ్ళడానికి అదొక మంచి షైనింగ్ ఉన్న శారీ. అలాంటి శారీ అది 5.5 మీటర్లు ఉంది. ఇది కూడా 300 రూపీస్ పడింది. నాకు చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఏం తీసుకోవాలో అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయిపోయాము. నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం కూడా వెళ్ళాం కదా, వాళ్ళ పాపం ఇంకా లంచ్కి వెళ్ళలేదు. సరే అని చెప్పి నేను ఇంకా ఎక్కువగా ఏం తీసుకోవాలి. ఈ శారీ చూడండి, మొత్తం పింకే కానీ మధ్యలో చూడండి చిన్న చిన్న బాక్సెస్ లాగా వచ్చి కనీ కనిపించినట్టు మంచిగా షైన్ అవుతూ చాలా బాగుంది. ముఖ్యంగా ఫాలిన్ మెటీరియల్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. దీనికి చిన్న లేస్ వేసి వేయించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం మార్జిన్ పెట్టుకొని ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కువ బల్క్లో తీసుకుంటే ఇంకా కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు ఒక చీర మనకి 300, 280, 250 ఇచ్చినప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీలో కొన్నప్పుడు వాళ్ళు చాలా వరకు అయితే తగ్గిస్తారు. మనం ఆ విధంగా కూడా తీసుకుని చక్కగా హ్యాపీగా ఇప్పుడు బిజినెస్ చేసుకోవచ్చు. అందులోకి ప్లెయిన్ శారీస్ ఇలాంటి డిజైనర్వి అనేసరికి మనకి ఎప్పుడు ట్రెండింగే ఉంటాయి, పాత పడిపోవడం ఉండదు. ఈ శారీ చూడండి, ఇందాక నేవీ బ్లూ చూపించాను కదా, దాంట్లోనే నాచు కలర్ అంటారు కదా బాటిల్ గ్రీన్, ఆ కలర్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ పింక్లోనే చాలా ఉన్నాయి. ఇది కూడా చూడండి, ఇది కూడా ఒక షేడ్ అన్నమాట. అసలు ప్లెయిన్ శారీస్లోనే ఇంత సీక్వెన్స్, ఇంత అలాగా ఎన్ని రకరకాలు ఉన్నాయంటే అసలు చాలా ఉన్నాయి. మొత్తం ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి మనకి, చీరలు డైలీ వేరు చాలా ఉన్నాయి. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కూడా చూడండి, నెట్లోనే మనకి రోజెస్ వచ్చి ఈ క్లాత్ చాలా బాగుంటుంది. వైట్లోను ఇంకా మల్టీ షేడ్లోను పింక్ ఇలా చాలా ఉన్నాయి. ఆ పక్కనంతా కూడా ఉంది. మనకి ఏంటంటే ఫ్రాక్స్ వచ్చి పిల్లలకి మధ్యలో అంతా నెట్ వేయించి కింద మనం అంచుకి ఇలాంటిది ఒక లేయర్ లాగా వేయిస్తే ఫ్రాక్ అంతా కొంచెం క్యాన్ వేయించకపోయినా ఇలా మొత్తం గేర వచ్చినట్టుగా భలే ఉంటుంది. అలాంటి వాటికి యూజ్ చేయడానికి అది చాలా బాగుంటుంది. నేను ఏంటంటే ప్లెయిన్ శారీ కోసం వెళ్ళాను కాబట్టి ప్లెయిన్ శారీస్ ఎక్కువ తీసాను, కానీ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కలంకారీ, కాటన్ శారీస్, అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ రకరకాలు ఉన్నాయి. కాటన్లో కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. కాటన్ అయితే కింద ఉన్నదన్నమాట, మొత్తం చాలా ఉంటుంది కింద. అలానే పట్టు లంగాలకి వేసుకోవడానికి, నెక్స్ట్ ఇప్పుడు లెహంగాస్ వస్తున్నాయి కదా, పైతాని శారీస్, పైతాని లెహంగాస్, ఇంకా సీక్వెన్స్ వర్క్లోను నెట్, నెక్స్ట్ రకరకాల చిప్ వర్క్స్తో ఉన్నది. ఇంకా నారాయణపేట శారీస్ వచ్చేస్తే 200 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర కొంచెం మంచి క్వాలిటీ అయితే 800 అలా ఉంది. ఇక్కడ చూపిస్తున్నది 600 కాస్ట్. మొత్తం ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఈ శారీస్ ఇక్కడ కింద మాట కిందకు వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ మనకి అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ ఫ్యాబ్రిక్సే, బ్లౌజ్కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ, అంటే బ్లౌజ్కనే కాదు దేనికైనా ఫ్యాబ్రిక్స్ అన్నమాట. నేను అక్కడే తీసుకున్నాను. లాస్ట్ టైం కూడా బనారస్ది ఒకటి నేను వేసుకున్న బ్లౌజ్ పీస్ కూడా నేను అక్కడే తీసుకున్నాను. ఇది చూడండి ఎంత బాగుందో, వెల్వెట్ క్లాత్ అన్నమాట. ఇవన్నీ వెల్వెట్ క్లాత్తో వచ్చినవే. నెక్స్ట్ ఇంకా పట్టు లంగాలకి, లెహంగాస్కి వేసుకోవడానికి ఇవి చూడండి, ఇక్కడ బనారస్వి ఇవన్నీ బూటీస్తో వచ్చాయి చూడండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ విస్కాస్ జార్జెట్ శారీస్ అనేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా,
అది చాలా సాఫ్ట్గా ఉండి వస్తున్నాయి. ఆ సారీస్ కూడా ఉన్నాయి, అంటే క్లాతే ఉంది వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్, కాబట్టి మనకి ఎన్ని మెటర్స్ కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. ఇవన్నీ ప్యూర్ కాటన్ అన్నమాట. ఇక్కత్ డిజైన్స్, కలంకారీ ప్యాటర్ను ఇంకా చాలా చాలా ఉన్నాయి మొత్తం ఇవన్నీ. అంటే మనం టైం ఎక్కువ స్పెండ్ చేసి వెతికి మొత్తం అన్నీ చూసుకొని తీసుకోవాలన్నమాట. ఇక్కడ కింద చూడండి, అప్పటికే చాలా టైం అయిపోయింది, ఇంకా కస్టమర్స్ అయితే రావడం స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి, కొంచెం మనకి కాటన్లోనే మనకి ఇలా వచ్చింది డిజైన్, ఏమంటారు నాకు తెలియదు కానీ చాలా ఎక్కువ ఉంది అక్కడ. అది కూడా మనం తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు. ఇక్కడ చూడండి, వచ్చిన స్టాక్ లోపల ఉన్నదే కాకుండా ఇక్కడ ఎన్ని బేస్ ఉన్నాయో మొత్తం అవన్నీ. ఇంకా మేము అదంతా తీసుకుని కొంచెం ఎర్లీగానే పని ఉందని చెప్పి వచ్చేసాము. బయట అయితే మనకి ఇలా ఉంటుంది. ఇది ఇంతకీ ఎక్కడంటే తిరుపతిలో మనకి, నాకు అంత అడ్రస్ తెలియదు, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫ్యాబ్రిక్ స్టోర్ అంటే ఎవరైనా చెప్తారు. ఇది నిమ్మకాయల వీధి, గాంధీ రోడ్ అని అంటారు కదా, అక్కడమాట. అక్కడికి లోపలికి వెళ్ళి లక్ష్మీ శ్రీనివాస షాప్ అని ఫ్రంట్లో ఉంటుంది. దానికన్నా ముందు సందులోకి వస్తే ఎవరైనా చెప్తారు ఫ్యాబ్రిక్ స్టోర్ ఇది, చాలా పెద్దది. మీలో ఎవరైనా కనుక కావాలనుకుంటే ఖచ్చితంగా తిరుపతిలో ఉన్నవాళ్ళు విజిట్ చేయండి, శారీస్ తీసుకోండి. ఒకవేళ బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైనా నార్మల్గా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఈ శారీ అయితే తీసుకున్నాను. దీని మీద లేస్ అయితే నేను మొన్న మీషోలో తీసుకున్నాను, బీరువా ఆర్గనైజేషన్ చేసినప్పుడు చూపించాను. ఈ శారీ నాకు 300 పడింది, ఆ లేస్ 250 రూపీస్ పడింది, అంటే 252 రూపీస్ పడింది. ఇప్పుడు ఈ శారీని ఇది లేస్ వేయించిన తర్వాత నేను డిజైనర్ బ్లౌజ్ కానీ ఏ బ్లౌజ్తో పేర్ చేస్తానో ఆ వీడియో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాస్ట్ మనకి 500 రూపాయలు అయింది. ఇది లేస్ కూడా మనకి చాలా బరువుగా ఉంది, చిన్న చిన్న స్టోన్స్ అదే పొడుగ్గా వచ్చాయి కదా. ఇవి ఏంటంటే ఇవి చాలా బరువుగా ఉన్నాయన్నమాట, స్టోన్ గ్లాస్ టైప్లో ఉన్నాయి. దానివల్ల ఇది శారీకి వేస్తే శారీ కూడా మనకి బరువు అవుతుంది, చాలా బాగుంటుంది. మనకి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. శారీని చూస్తేనే అర్థమైపోతుంది. చేయించిన తర్వాత నేను ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. చీర కూడా మనకి పొడుగ్గానే వచ్చింది, ఏంటంటే హైట్ ఉన్న వాళ్ళకి అడ్డకోర్స్ అంటారు కదా, అలా ఏం లేదు. నెక్స్ట్ 5.5 మీటర్స్ కాబట్టి మనకి కుర్చీలు కూడా చాలా ఎక్కువగానే వస్తాయి. మీరు ఎవరైనా కానీ తిరుపతికి కొంచెం దగ్గరలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నార్మల్గా తక్కువ కాస్ట్లో శారీస్ తీసుకోవాలన్నా, ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలన్నా, లేదంటే ఏదైనా బిజినెస్ చేయడానికి కూడా ఈ ఇక్కడ మీరు తీసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.